अंड गेर सिस्टम दी रालर अटा इदेमो गेर सिस्टम इधी गेर वी इंत मेष इपड़ी रालर शाफ्ट की इकड़ बेरिंग बाल बेरिंग सेम अदे बाटम इकड़ बाल बेरिंग इकड़ एडजस्टमेंट स्क्रू उ प्लेट फिक्सिंग लाकिंग स्टीरिंग लिंक तिगत सेम पोजिशन पै मूवमेंट स्टीरिंग लिंक द्वारा टायर रॉड्स एंड्स द्वारा मन की स्टीरिंग एट कावाले कटकम इदो सिस्टम ఈ ప్లేట్ అలాన్ కూర్చోవ లాక్ లో రాలర్ రెండు వరము స్టీరింగ్ గేర్ బాక్స్ అన్నమాట ఇది వరమండ రాలర్ టైప్ ఇది కూడా ఇందాక వరమండ గేర్ టైప్ చూసాము దీని రాలర్ అంటాం ఇది వరం ఇది ఇది రాలర్ ఇది ఈ రాలర్ అనేది ఇందులో ఫిక్స్ అయ్యి ఉంది బాడీలో ఇది బేరింగ్ ఇది ఒక బేరింగ్ ఇది ఒక బేరింగ్ అంటే షాఫ్ట్ కి పైన ఒక బేరింగ్ కింద ఒక బేరింగ్ ఈ రాలర్ దానికి తిరిగే దానికి మన లింక్ తిరిగే దానికి ఒక బేరింగ్ ఉంటుంది లాన్ పక్కన ఇంకో బేరింగ్ ఉంటుంది అతిపుతూ ఉంటే మనకి స్టీరింగ్ లింక్ పైకి లేగుస్తుంది దానికి టైర్ రాడ్ ఎండ్స్ కనెక్ట్ చేస్తాం రాలర్ అలా కట్ అవుతుంది ఇప్పుడు స్టడీగా ఉంది అది ఇట్లా కింద దిగింది ఒక సైడ్ కి లెఫ్ట్ సైడ్ కొసినప్పుడు ఒకలాగా రైట్ సైడ్ కొసినప్పుడు ఒకలాగా దిగుతది ఇది ఇది గేర్ బాక్స్ లో ఆయిల్ వేయడానికి ఇది రాలర్ సిట్టింగ్ ని కరెక్ట్ గా కూర్చోబెట్టేదన్నమాట లాకింగ్ ఇది ఇది నట్ ఇది చక్క నట్ ఇది ఇది యూనివర్సల్ జాయింట్ ఇది దీనికి దీనికి ఇది ఒక జాయింట్ ఈ జాయింట్ వల్ల ఉపయోగం ఏంటంటే బండి గోతలో పడినప్పుడు కిందకి కావాలంటే కిందకి సైడ్కి కావాలంటే సైడ్కి మొబైల్ అవుతుంది దాని వల్ల ఏంటంటే క్రాస్ చేసి వేసాడు అన్నమాట యూనివర్సల్ జాయింట్ అంటాం దీన్ని ఇది ర్యాక్ ఇది ఇది పిన్యన్ ఇది ఇది ర్యాక్ అండ్ పిన్యన్ గేర్ టైపు ఇది బాల్ బేరింగ్ ఇది ఇది బుష్ బేరింగ్ ఇది ఇది యూనివర్సల్ జాయింట్ ఇది ఇది బాల్ జాయింట్ టైర్ రాడ్ ఎండ్ ఇది బాల్ జాయింట్ ఇది టైర్ రాడ్ ఎండ్ ఇది రైట్ సైడ్ కి వెళ్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది ఈ విధానంగా పని చేస్తుంది అన్నమాట ఇది ఇది పవర్ స్టీరింగ్ ఇది ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్ తోటి పని చేస్తది దీనికి పంప్ ఉంటుంది ఇది మనం ఆయిల్ పోసే కంటైనర్ ఇది రిజర్వాయర్ పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ ఓన్లీ ఇందులో పోయాల్సింది
ఇది పంప్ ఇది మోటార్ అన్నమాట ఇది బెల్ట్ సహాయంతో తిరుగుతుంది ఈ పంప్ పని చేస్తుంది ఆ పంప్ రన్ అయినప్పుడు బెల్ట్ సహాయంతో రన్ అవుతుంది ఈ జార్ లో ఉన్న ఆయిల్ ని తీసుకొని ఆ పంప్ ఫోర్స్ మీద సప్లై చేస్తుంది సప్లై చేసినప్పుడు ఈ పైప్ కొండా కనెక్ట్ అవుతుంది లానికి వస్తుంది వస్తే ఈ హోల్ లో కొండా లానికి వెళ్తుంది ఆయిల్ పైకి కిందకి వస్తుంది పైకి కిందకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఆయిల్ సీల్స్ ఉన్నాయి ఇది ఒక సీల్ ఇది ఒక సీల్ ఇది ఒక సీల్ ఇది ఒక సీల్ ఈ నాలుగు సీల్స్ మధ్యన ఆయిల్ అనేది రొటేషన్ అవుతుంది ఈ హోల్స్ లో కొండా రిలీజ్ అవుతుంది మనం వద్దనుకున్నప్పుడు ఇది మెయిన్ హోల్స్ ఇది ఇదేమో మనం వద్దనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా రిటర్న్ వెళ్ళిపోతానికి ఆయిల్ ఇందులో నుంచి రిటర్న్ వెళ్ళిపోతది జార్కి వెళ్తది ఇది కనెక్షన్ ఈ జార్ కనెక్షన్ ఇది ఇదేమో ఫోర్స్ కనెక్షన్ లానికి వచ్చేది ఈ లానికి వచ్చిన ఆయిల్ ఆటోమేటిక్ గా ఈ హోల్స్ లో గుండా దీంట్లోకి వస్తది దీంట్లోకి వచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తది ఒక టైం లో మళ్ళీ దీంట్లో రిలీజ్ అవుతది ఇందులో నుంచి తిప్పు రాయనక్ర ఇది మూమెంట్ ఇలా ఇస్తది తిప్పు సిస్టమ్ ఇది ఈ ఆయిల్ ని మూమెంట్ ఇందులోకి వచ్చిన ఆయిల్ ని ఇందులోకి సపోర్ట్ చేస్తది ఇప్పుడు వెనక్కి వస్తుంది ఆయిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇందులోకి వస్తుంది ఇందులో నుంచి దీనిలోకి వచ్చేస్తుంది పంపులోకి ఆ పంపులోకి వచ్చిన ఆయిల్ ఈ లోనే రొటేషన్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఇందులో నుంచి మళ్ళీ దీంట్లోకి వస్తుంది అంటే ఇది లోడ్ అవుతుంది దీనిలోకి వస్తుంది దీనిలో నుంచి మళ్ళీ రిటర్న్ ఇందులోకి వెళ్ళిపోద్ది దీంట్లో నుంచి ఫోర్స్గా దీనికి కనెక్ట్ అవుతుంది దీనికి ఒకే ఫిస్టన్ ఉంది ఒక షాఫ్ట్ ఉంది తిప్పు ఇది ఫిస్టన్ ఇది ఇప్పుడు ఆయిల్ అంతా ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇటు సైడ్ తిప్పినప్పుడు ఆయిల్ అంతా ఇందులో కూడా లానికి వచ్చేస్తుంది లానికి వచ్చి రిజర్వాయర్లోకి వెళ్తుంది అది ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది ఈ లింక్స్ ఈ టైర్ రాడ్ లింక్స్ ఇవి రైట్ సైడ్ లింక్ లెఫ్ట్ సైడ్ లింక్ ఇది దీనికి బాల్ జాయింట్ ఇది దీని బాల్ జాయింట్ ఇది ఆ పిస్టన్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఆయిల్ ఫోర్స్గా ఇందులో నుంచి వెనక్కి వచ్చేస్తుంది పిస్టన్ షాఫ్ట్ ఇది ఇది వర్కింగ్ అయ్యే విధానం అన్నమాట ఇది యూనివర్సల్ జాయింట్ సపోర్ట్ చేస్తుంది ఇది ఈ వారం తిరుగుతుంది దీనిలోన ర్యాక్ అండ్ పిన్యన్ ఉంది ఇది ర్యాక్ అండ్ పిన్యన్ అనేది దీనికి ఇక్కడ గైడ్ ఉంటుంది ఆ గైడ్ని సర్క్యులేట్ చేస్తుంది ఇది వరం అనేది ర్యాక్ అండ్ పిన్యన్ ఇది మాన్యువల్ టైప్ ఇది ఓల్డ్ టైప్లో ఉండేది ఇది ఇదంతా సస్పెన్షన్ సిస్టమ్ టైర్ లెఫ్ట్ సైడ్ తిరిగింది ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంది బాల్ జాయింట్స్ సస్పెన్షన్ సిస్టమ్ అన్నమాట షాకప్ జార్ ఇది ఈ ఇంజిన్ యొక్క యాక్సిల్స్ సివి జాయింట్స్ ఇవి
లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, అంత మట్టికి కట్ అవుతుంది. స్టడీ అప్, ఈ ప్రాక్టికల్ పర్పస్ మనం స్టాండ్ మీద చేసుకున్నాం. ఇది హెవీ ట్రక్ మాన్యువల్ స్టీరింగ్ గేర్ బాక్స్. ఇది ఈ స్టీరింగ్ బాక్స్లో ర్యాక్ అండ్ వర్ము క్యాము ఉన్నాయి. ఇక్కడ బాల్ బేరింగ్ ఉంది, ఇక్కడ బాల్ బేరింగ్ ఉంది షాఫ్ట్కి రోలర్కి. ఇది దీని సిస్టమ్. క్యామ్ ఇది, రాకర్ షాఫ్ట్ ఇది, దీని లింక్ ఇది, స్టీరింగ్ గేర్ బాక్స్ది, ఇట్లా వర్క్ చేస్తుంది ఇది. క్యామ్ అండ్ రోలర్ సెక్టర్, రోలర్ స్టీరింగ్ గేర్ బాక్స్ ఇది. ఈ క్యామ్ షాఫ్ట్కి పైన రాలర్ బాల్స్ ఉంటాయి. అవి రాలర్ బాల్స్ ఈ సిట్టింగ్లో కూర్చుంటుంది ఆ క్యామ్ షాఫ్ట్ అనేది. ఇది వచ్చి దీనిలో కూర్చుంటుంది. అటు ఇటు అడ్జస్ట్మెంటు వెనక్కి ఎదరికి జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఫిక్సింగ్ లాక్ లాగా పనిచేస్తుంది గ్రూ. ఇందులో దీని కవర్ అన్నమాట, ఈ ఛాంబర్ కవర్ అది. రాలర్ బాల్స్ అయ్యి ఈ స్టీరింగ్ గేర్ బాక్స్ యొక్క పైన కవరు సీల్ కవర్ వేసేసాం ఇప్పుడు మనం.